పౌరులు అంటే మంచి పౌరులు కావాలంటే ఇలాంటి గొప్ప దేశభక్తి ఉన్నటువంటి రాజులు కానీ గొప్ప వ్యక్తుల గురించి జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. శివాజీ మహారాజుకి మొదటి గురువు మరియు ఆయన యొక్క జీవితాన్ని మలుపు తిప్పింది వాళ్ళ అమ్మ. శివాజీ యొక్క తండ్రి ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి వెళ్తే తల్లి జిజాబాయి తోటే శివాజీ గారు ఉన్నారనమాట. వాళ్ళ అమ్మ వెళ్ళలేదు, అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండను బెంగళూరు. వీళ్ళేమో మహారాష్ట్రలో పూణేలో. శివాజీ మహారాజు పుట్టింది ఎప్పుడంటే ఫిబ్రవరి 19, 1630 ఇక్కడ పూణే అంటే మహారాష్ట్రలో ఆ శివనీర్ కోట అనే ప్రదేశంలో పుట్టిండనమాట. చిన్నప్పటి నుంచి మనలాగే మీలాగే బడికి వెళ్ళడం అట్లాంటిది ఉంటాయి. కాకపోతే ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ ఎక్కువ పాఠాలు చెప్పేసి వీర చరిత్రలు చెప్పిందనమాట. కథలు చెప్తారు కదా, అమ్మ వాళ్ళు చెప్తుంది కదా మనకి, అట్లనే పెద్ద పెద్ద ఆయనకు సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి వీరుల చరిత్రలు చదివేసరికి చెప్పింది. చెప్పేసరికి ఆయనకు అంతా కూడా ఆలోచన అంతా కూడా మంచి వ్యక్తిగా మూర్తి మతం అంటే అన్ని విషయాల్లోనూ చెడు అనేది ఉండకుండా మంచిగా పరాయి స్త్రీ కానీ వేరే శత్రు స్త్రీలను చూసినా కానీ ఆయన కోపాలు ఉండకపోయేది. రాజుల కాలాలు కదా, ఆనాడు రాజులు యుద్ధం చేసి ఓడిపోయిన స్త్రీలను వాళ్ళను తీసుకొస్తారు అనమాట కింది సేవకులు. అందులో ఒక అమ్మాయి బాగుంటుంది. జనరల్గా వేరే వాళ్ళైతే వేరే భావన ఉంటుంది. ఈ స్వామి మన శివాజీ గారు ఏమనుకున్నారంటే, ఆహా మా అమ్మ కూడా అంత అందంగా ఉంటే నేను కూడా ఇంకా అందంగా పుట్టేవాడిని అనే భావనతో ఉన్నాను. ఈ రోజుల్లో ఎన్నో చెడు జరుగుతున్నాయి, దానికి సరే మీడియా కావచ్చు ఇతర వేరే కారణాలు కావచ్చు, కానీ మనం కూడా చిన్న స్థాయి నుంచే మంచి వీరుల చరిత్రలు దేశభక్తి నాయకుల యొక్క చరిత్రలు గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుసుకొని మన ఆలోచన కూడా మంచి సక్రమైన మార్గంలో ఉంటే మనము గొప్ప పేరు వస్తుంది. ఈరోజు ఎప్పుడు 1630లో పుట్టినటువంటి శివాజీ మహారాజ్ ఆయన దేశం కోసం అంటే దేశోద్ధారణ మతోద్ధారణ అన్ని విషయాల్లో కూడా ముందుగా ఉన్నాడు. వేరే రాజులు గొప్ప గొప్ప రాజులను కూడా ఎదిరించి పోరాడాడు. కేవలం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి మామూలుగా మనలాగానే వాళ్ళ నాన్న ఒక సంస్థానానికి ఒక అధికారి అన్నమాట. అట్లాంటి అధికారి మొఘల్ చక్రవర్తులు అంటే పెద్ద సంస్థానం. అలాంటి మొఘల్ ఔరంగజేబ్ గారిని ఎదిరించి పోరాడి మళ్ళీ పోయినటువంటి కోటల్ని తిరిగి పొంది ఓటమి గెలుపు అన్నీ కూడా ఆయన చరిత్ర తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు అయినా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకొని మనకు సోదరులు వాళ్ళ సందర్భించి మనము ఇంకా చరిత్ర కూడా తెలుసుకొని మంచి మార్గంలో ప్రయాణించాలన్నట్టు ఆశిస్తూ ఈ అవకాశం వస్తుంది.